kalyane deve subhage varodham artha bhagaro dase mabhravime ra kalyane tanmasho bhavana kalyanah vartatam te tamaru బయ్యారి గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముద్దు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి కళ్యాణి ఓ కళ్యాణి కలవరమా ఈడు జోడు ఒక వరమా వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడ మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే పొలకరిలు చినుకులకు చిట్టపట్టలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన నువ్వు మీ నాన్న ఇక్కడ కూర్చోండి, దీన్ని డాక్టర్ దగ్గరికి మేమిద్దరం తీసుకువెళ్తాం. రాక్క. నమస్కారం డాక్టర్ అమ్మగారు. నమస్కారం. ఈ అమ్మాయినా? అవునండి. ఇలా రామ్మా. రామ్మా. కూర్చో. ఇందులో నువ్వు భయపడాల్సింది ఏమీ ఉండదు. నీకు తెలియకుండానే అంతా జరిగిపోతుంది. ధైర్యంగా ఉండు. డాక్టర్ గారు, దానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ప్రతి ఆడపిల్ల ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన శీలాన్ని అది పోగొట్టుకుంది. అది దాని కర్మ.
జరగకూడని నష్టం జరిగిపోయినా అది మాకు ప్రాణాలతో దక్కితే చాలండి. అంత భయపడాల్సిందేమీ ఉండదని ఇప్పుడే చెప్పాను కదమ్మా, ధైర్యంగా ఉండండి, అమ్మాయిని తీసుకురండి. లేమ్మా. దుర్మార్గుడా, నా జీవితాన్ని నాశనం చేసి ఎక్కడికి వెళ్ళిపోయావరా? పదమ్మా వెళ్ళు. కూర్చోండి అన్న. ఎక్కడుంది రాస్కల్? ఇంతకాలం ఎక్కడున్నావురా? మా పద్మ నమ్మించి నట్టేట ముంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆవేశపడదు. నువ్వు అనుకుంటున్నట్టు నేను పద్మని మోసగించాలనుకోలేదు. అలా అనుకుంటుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాడే కాదు. ఏయ్, అంతా అయిపోయాక ఇప్పుడే చేయలా పోరా? ఇంతకాలం ఎక్కడ చచ్చావు? నా కర్మకాలే ఓ సుడిగుండంలో చిక్కుకున్నాను, ఇప్పటికి బయటపడ్డాను. ఏయ్, సుడిగుండంలో చిక్కుకుంది నువ్వు కదరా పద్మ. నీకే నాలుగు తీయటి మాటలు చెప్పి ఆ అమ్మాయి గారి జీవితంతో ఆడుకుని నీ దారిని నువ్వు వెళ్ళిపోయావు. కానీ ఆ తర్వాత పద్మ ఎంత నరకం అనుభవించిందో నీకు తెలుసా? పద్మకేమైంది? ఇంకేమవుతుంది? పెళ్లి కాకుండానే నెల తప్పింది. ఒక ఆడపిల్లకి అంతకంటే నరకం ఇంకే ఉంటుంది. నమ్మి మోసపోయినన్న బాధ ఒకవైపు, అయిన వాళ్ళ చేదరింపులు ఇంకోవైపు. బతకాలో చావాలో తెలియక ఏడుస్తూ బతుకుతోంది పద్మ. ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడొచ్చి ఎక్కడున్నారు అడుగుతున్నావా? హాస్పిటల్లో ఉంది. నువ్వు తనకు అంటగట్టిపోయిన పాపాన్ని వదిలించుకోవడానికి హాస్పిటల్లో చేరింది. అంటే అంటే పద్మకు అభాషణ? అంతకన్నా ఇంకేం చేస్తుంది? నువ్వు చేసిన మోసానికి దాన్ని చంపుకోలేం కదా, అందుకే ఆ పాపాన్ని చంపేస్తున్నారు. అది ఏ హాస్పిటల్? నీకు తెలుసా? నేను నన్నీ అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేం చేస్తావు? జరుగుతున్న ఘోరాన్ని ఆపుతాను, పద్మ క్షమాపణ చెప్పి నా దాన్ని చేసుకుంటాను, పద్మతో పాటు నా బిడ్డను కూడా దక్కించుకుంటాను. నేను అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు తొందరండి. Yeah.
వద్దు, నన్నేమి చేయొద్దు, నన్నేమి చేయొద్దు. నేనున్నానుగా, కంగారు పడుకో, పడుకో. తప్పు చేసింది నేను, నా బిడ్డని చంపొద్దు డాక్టర్, ప్లీజ్. మోసగించాలనుకోలేదు, నా మాట నమ్ము పద్మ. నమ్మాను, నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని నమ్మాను. కానీ ఇప్పుడు కాదు, నీ మాయలో పడి నేను చేసిన తప్పు నా వాళ్ళకి తెలియక ముందే వస్తావని, నా మెడలో తాళి కట్టి ఆ తప్పును ఒప్పు చేస్తావని నమ్మాను. నువ్వు అలా చేయలేదు, రావాల్సిన సమయానికి రాలేదు. అందుకు కారణం ఉంది పద్మ. ఇన్ని రోజులు నేను ఎక్కడున్నానో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నేను ఇంతకాలం జైల్లో ఉండి ఇవాళే బయటపడ్డాను. జైల్లోనా? అవును పద్మ. అలాగని నేను ఏదో తప్పు చేసి జైలుకి వెళ్ళాను అనుకోవద్దు. ఏ తప్పు చేయకుండానే అన్యాయంగా జైలు పాలయ్యాను. ఏం జరిగిందో తెలుసా పద్మ? ఆ రోజు నీకు మాటిచ్చి వెళ్ళినట్టుగానే మా మావయ్య కూతుర్ని చేసుకొనని అందరినీ ఎదిరించాను. ఎవరు ఎన్ని చెప్పినా ఆ మాట మీద నిలబడ్డాను. అందరూ కలిసి నన్ను బలవంతంగా పీట మీద కూర్చోబెట్టబోయినా నేను వంగలేదు. దాంతో పెళ్లి పందిట్లో పెద్ద గొడవైంది. కానీ నాతో జరుగుతుందనుకున్న పెళ్లి మరొకరితో జరిగింది. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న సంతోషంతో తిరిగి నీ దగ్గరికి బయలుదేరాను. బస్టాండ్కి వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అంతలో పోలీసులు అక్కడికి హుట్టాహుట్టిగా వచ్చారు. నా పక్కన ఎవరిదో సూట్ కేసు ఉంది, అది తెరిచి చూశారు. అందులో గంజాయి లాంటి ఏదో మత్తు పదార్థాలు ఉన్నాయి. ఆ సూట్ కేసు నాదే అనుకుని నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
నిజానికి అది ఎవరిదో, అక్కడ ఎవరు వదిలి వెళ్లారో కూడా నాకు తెలీదు. కానీ పోలీసులు నన్ను గట్టిగా అనుమానించారు. నేను ఎంత గొంతు చించుకుని అరిచినా ఇటు పోలీసులు గాని అటు కోర్టు గాని ఎవరూ నా మాట నమ్మలేదు. అన్యాయంగా నాకు శిక్ష పడింది. సార్, ఇతని డ్రెస్ తీసుకురా. నీ శిక్షాకాలం పూర్తయింది, నిన్ను విడుదల చేస్తున్నాం. వెళ్ళి బట్టలు మార్చుకుంటా. ఇదిగో ఈ డబ్బుతో మీ ఊరికి వెళ్ళారు. క్షమించండి సార్, మీరు అనుకుంటున్నట్టుగా నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. ఆ సూట్ కేసు నాది కానే కాదు. ఆ విషయాన్ని కోర్టులో రుజువు చేసుకోలేకపోయాను. చేతకాని వాడిలా చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను. వెల్, మనిషి అన్నవాడు చేదుగతాన్ని మర్చిపోయి భవిష్యత్తు పట్ల ఆశతో నడుచుకోవాలి. ఇంకెప్పుడూ మనం కలుసుకోకూడదని ఆశిస్తున్నా. వెళ్ళు. అలాగే. చెయ్యని నేరానికి జైలు పాలైన నేను అక్కడ ఉన్నంత కాలం ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ రోజు లెక్క పెట్టుకుని గడిపాను. ఒక్కోసారి ఎలాగైనా అక్కడి నుంచి పారిపోయి నీ దగ్గరికి వచ్చేయాలనిపించేది, కానీ ఆ అవకాశం దొరకలేదు. చచ్చినట్టుగా మొత్తం శిక్ష అనుభవించి ఇవాళే బయటపడ్డాను. అక్కడి నుంచి నేరుగా మీ ఇంటికి వెళ్ళాను. నీ పరిస్థితి చెప్పి మురళి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇంత జరిగితే 4 రోజుల క్రితం నాకు వచ్చిన ఆ ఉత్తరంలో అలా ఎందుకు రాశావు? ఉత్తరం నేను రాశానా? నన్ను మర్చిపో, ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని రాశావు కదా. ఆ ఉత్తరం రాసింది అతను కాదు, నేను. నేనే రాశాను. ఇతను ఎప్పటికీ రాడన్న నమ్మకంతో ఆ పనిచేశాను. ఇతను నిన్ను ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడని మేమందరం నమ్మాం, కానీ నువ్వు మాత్రం నమ్మలేదు. నీలో కూడా ఆ నమ్మకం కలిగించాలని, నిన్ను అభాషను కొప్పించాలని అలా రాశాను పద్మ. నన్ను క్షమించు. నాన్నా, అతని మీద నేను పెట్టుకున్న నమ్మకం ఆఖరికి నిజమైంది చూసారా నాన్నా? మేం వేసిన తప్పుడు అడుగుని సరిదిద్దుకునే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడు. ఇప్పటికైనా మీ మనసులో నా మీద పేరుకుపోయిన అసహ్యాన్ని ద్వేషాన్ని బయటికి తీసేయండి నాన్న, నన్ను క్షమించండి. పద్మా, పద్మా, ఇంకా మనం ఇక్కడెందుకు ఉండటం? పదండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా.
నన్నెందుకు రమ్మన్నారు? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ కళ్ళకి నేను కూలి కొల్లా కనిపిస్తున్నానా? నేనెప్పుడూ అలా అనలేదే. నోటితో అనకపోయినా ఇందాక నువ్వు చూసిన చూపుకి అర్థం అదే. ఆ రేఖకి పిచ్చిపట్టి ఏదో వాగితే అదే నిజం అనుకుని నువ్వు నన్ను హత్తుకుని చూసినట్టు చూస్తావా? చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నా భర్త. మిమ్మల్ని ఇప్పటికీ అలాగే చూస్తున్నాను, కానీ మీరు మాత్రం నన్ను ఓ శవంగా చూడాలని ముచ్చట పడుతున్నారు. ఖచ్చితంగా ఇది నన్ను వదిలించుకోవడానికి మీరు వేసిన ప్లానే అని నాకు తెలుసు. కానీ అది నా అదృష్టం అనుకోవాలో వాళ్ళ దురదృష్టం అనుకోవాలో, మీరు వేస్తున్న ప్లాన్లకి నా బదులు అన్నం పుణ్యం ఎరగని వాళ్ళు బలైపోతున్నారు. మొన్న రేఖమ్మ గారు, నిన్న పెద్దయ్య గారు. నోర్మయ్య, ఆ రోజు రేఖని కిడ్నాప్ చేయబోయిన వాళ్ళని పంపించింది మాత్రం నేనే. అది నీకోసం ప్లాన్ చేసింది, కానీ నిన్ను చంపించాలని మాత్రం నేను అనుకోలేదు. ఆ ఉద్దేశమే లేదు. మళ్ళీ నా దగ్గరికి తిరిగి రాలేనంత దూరంగా నిన్నెక్కడికైనా పంపించేయాలనుకున్నాను. నా కర్మ కొద్దీ అది ఫెయిల్ అయింది. అందరితో ఆ ప్రయత్నం మానుకున్నాను. నువ్వనుకుంటున్నట్టు నిన్నటి సంఘటనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వచ్చిన వాడెవరో నిజంగా నాకు తెలియదు. నీకు ఏం తెలుసో ఏం తెలియదో నాకు అనవసరం. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, మీరు నన్ను పనిగట్టుకుని చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చచ్చిన దాంతో సమానం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కాదు, మన పెళ్లి జరిగిన రోజునే నా జీవితం ముగిసిపోయింది.